ఇక పిల్లలు ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్ళకు పోతే ఆ గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితులు చూస్తే బాత్రూములలో నీళ్లు సరిగ్గా ఉండవు, స్కూళ్ళల్లో ఫర్నిచర్ సరిగ్గా ఉండదు, స్కూళ్ళల్లో ఫ్యాన్లు తిరగవు, కంపౌండ్ వాల్ ఉండదు. ఇంతటి దారుణమైన పరిస్థితిలో మన స్కూళ్ళు మన వ్యవస్థ నడుస్తూ ఉంటే ఇక పిల్లలను చదివించాలి అని అంటే ఏ తల్లైనా ఏ తండ్రైనా భయపడాల్సిన పరిస్థితి. మరోవైపున చూస్తే ప్రైవేట్ రంగంలో స్కూళ్లను ప్రోత్సహించేందుకు గవర్నమెంట్ రంగంలో ఉన్న స్కూళ్ళన్నీ కూడా పూర్తిగా నీరు గారుస్తూ ఉన్న పరిస్థితులు. ప్రైవేట్ రంగంలో చూస్తే స్కూళ్ళు చూస్తే ఫీజులు షాక్ కొట్టే విధంగా ఉన్నాయి. నారాయణ స్కూళ్ళు అంటారు, చైతన్య స్కూళ్ళు అంటారు. గ్రామ స్థాయిలో కూడా ఈ నారాయణ స్కూళ్ళను తీసుకొని పోవాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న పరిస్థితులు. ఫీజులు చూస్తే అక్కడ ఎల్కేజీ చదివించాలన్నా కూడా కనీసం 20,000 రూపాయలు పైచిలుకు ఫీజులు అడుగుతూ ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే నా కళ్ళ ఎదుటనే 40,000 రూపాయలు అడుగుతూ ఉన్న పరిస్థితులు కూడా చూశాను. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలు చదివించాలి అని అంటే నిజంగా అది కష్టపడాల్సిన పరిస్థితిలోకి తల్లిదండ్రులు పోతూ ఉన్న పరిస్థితులు. ఇవన్నీ కూడా నేను మీకు మాటిస్తూ ఉన్నాను, ఇవన్నీ కూడా మార్చేస్తాను అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తూ ఉన్నాను.